నమస్కారం. సీకే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శాంతాక్లాజ్ ఆకారంలో దర్శన భాగ్యం కలిగించిన కట్టమంచి సిరిడి సాయినాథుడు దర్శించి తరించిన సాయి భక్తులు. నగరంలోని అన్ని ఆలయాల్లో వైభవంగా హనుమ జయంతి వేడుకలు, భక్తులతో పోటెత్తిన ఆలయ ప్రాంగణాలు. సూర్యగ్రహణం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు రాత్రి 11 గంటలకు మూసివేత. గురువారం మధ్యాహ్నం ఆలయ శుద్ధి అనంతరం దర్శనానికి ఏర్పాట్లు. ఈనాటి వార్తల్లోని వివరాలు. యేసుక్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి మార్గదర్శకాలు. శాంతి, ప్రేమ, క్షమాగుణం మనిషికి అత్యంత అవసరమని ప్రబోధించిన మహనీయుడు యేసుక్రీస్తు కారణజన్ముని జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటారు క్రైస్తవులు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని అన్ని చర్చిల్లో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విశ్వ మానవాళి శాంతి, సమానత్వం, క్షమాగుణం, ఇతరుల పట్ల ప్రేమ పంచాలని ప్రబోధించిన మహనీయుడు యేసుక్రీస్తు. ఆయన జన్మదినం విశ్వ మానవాళికి శుభోదయం. నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదినాన్ని కుల మతాలకు అతీతంగా ప్రజలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరంలో క్రిస్మస్ సంబరాలు అంబరానంటాయి. చిత్తూరు నగరంలోని ప్రధాన చర్చిలు, చర్చ్ వీధిలోని సెయింట్ లూక్స్ చర్చ్, సెయింట్ డాన్ బాస్కో చర్చ్, సిటీ చర్చ్లతో పాటు చిత్తూరు నగరంలోని అన్ని చర్చిలు నూతన హంగులతో సంతరించుకున్నాయి. మంగళవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రీస్తు జన్మదినాన్ని ప్రారంభించారు. బుధవారం ఉదయం అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విద్యుత్ దీపాలంకరణతో చర్చిలను అలంకరించారు. క్రీస్తు జన్మ వృత్తాంతం తెలిపే విధంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రజలు తెలుపుకున్నారు. సర్వమత సమ్మేళనంగా బాసిల్లుతున్న దివ్యధామం కట్టమంచి శ్రీ శిరిడి సాయిబాబా ఆలయం. నిత్యం పూజలతో విరాజిల్లుతున్న సాయిబాబా ఆలయంలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సాయిబాబా వారు శాంతాక్లాజ్ ఆకారంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. శాంతి, స్వేచ్ఛ, సమానత్వంను మానవాళికి తెలియజేసిన దైవ స్వరూపం యోధరాజు యేసుక్రీస్తు. ఆయన జన్మించిన పర్వదినమే క్రిస్మస్ పండుగ. ఈ పండుగను చిత్తూరు నగరంలోని కట్టమంచి శ్రీ శిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ నిర్వాహకులు బాబావారికి పవిత్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించి దునిపూజ చేశారు. అనంతరం సాయిబాబా వారు శాంతాక్లాజ్ అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు బాబావారికి విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నారాయణ రెడ్డి, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు నగరంలోని అన్ని ఆంజనేయ స్వామి ఆలయాల్లో దేదీప్యమానంగా కొనసాగాయి. వేకుజాము నుంచే భక్తులు వీరాంజనేయ స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమ జయంతి సందర్భంగా చిత్తూరు గిరింపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం, స్థానిక పుణ్యమ్మన్ వీధిలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తింది. పవన కుమారుడు, అంజనీ పుత్రుడు, శ్రీరామ దూతగా కొలుస్తున్న ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు బుధవారం నేత్రపర్వంగా కొనసాగింది. చిత్తూరు నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడింది. ఈ మేరకు చిత్తూరు నగరంలోని గిరింపేట వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగింది. అలాగే పొన్నెమ్మ గుడి వీధిలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తమలపాకులతో ప్రత్యేకంగా పూజలు చేశారు. నగర ప్రముఖులు స్వామివారి సేవలో తరించారు. ఉదయం అమృత గడియల్లో స్వామివారిని దర్శించుకొని విశేషంగా పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలోని అన్ని ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎత్తిరాజులు, ఆలయ ఈవో రమణ, ఆలయ అర్చకులు సుధాకర్ గురుకుల్, ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. తేదీ బుధవారము శ్రీ హనుమత్ జయంతిని పురస్కరించుకుని మన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం పుణ్యముడి వీధిలో స్వామివారికి అత్యంత వైభవంగా విశేష పూజలు జరిగినది. అంటే ఈ రోజు రాత్రి 2:30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమై 3 గంటలకు స్వామివారికి మహాభిషేకము, అలంకారం, ధూప దీప నైవేద్య, షోడశోపచార పూజలు, సహస్రనామార్చన, తోమాల శివ, వడమాల శివ, వెన్న పూజ, సింధూర పూజ, తులసి అష్టోత్తరంతో స్వామివారికి విశేష పూజలు ప్రారంభమై స్వామివారికి ఘనంగా పూజలు జరుగుచూ ఉన్నది. సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం గురువారం VIP బ్రేక్ దర్శనాలను, ప్రోటోకాల్ దర్శనాలను కూడా TTD రద్దు చేసింది. గురువారం ఉదయం 8:08 నుండి 11:16 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం 6 గంటల ముందుగా, అనగా బుధవారం రాత్రి 11:00 శ్రీవారి ఆలయం తలుపులు మూస్తారు. గురువారం మధ్యాహ్నం 12:00 ఆలయం తలుపులు తెరుస్తారు. ఆలయ శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2:00 భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఇందుకోసం మధ్యాహ్నం 12:00 తర్వాత భక్తులను కంపార్ట్మెంట్లోకి అనుమతిస్తారు. గ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11:00 మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ను మూసివేస్తారు. గురువారం మధ్యాహ్నం 12:00 ఈ భవనాన్ని తెరుస్తారు. వంటశాల శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2:30 నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. సూర్యగ్రహణం కారణంగా December 26 తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత సేవలను TTD రద్దు చేసింది. బీజేపీ వ్యవస్థాపకులు, భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 95వ జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని స్థానిక సంతపేట కూడలిలో స్థానిక అధ్యక్షులు MG రామభద్ర, బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంతో పాటు అటల్ బిహారీ వాజ్పేయి 95వ జన్మదినాన్ని పురస్కరించుకొని 95 మొక్కలు స్థానిక ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరిప్రసాద్ మాట్లాడుతూ, దేశం కోసం, దేశ ప్రజల కోసమే తన ఊపిరిగా భావించి దేశ అభివృద్ధికి బాటలు వేసి నిస్వార్థంగా ప్రజలకు సుపరిపాలన అందించిన గొప్ప నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి అని కొడియాడారు. ఆయన సూచించిన సేవా మార్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు పల్లెలు అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేశారని, దేశ భద్రతలో అణుపరీక్షలు జరిపిన ప్రపంచ దేశాల్లో భారత్ శక్తి సామర్థ్యాలను చూపిన గొప్ప మహనీయులుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంజి రామభద్ర, తోటపాలెం వెంకటేష్, బ్రహ్మానందరెడ్డి, మహేష్, మహాలక్ష్మి, షణ్ముగం, గురుగణేష్, రామూర్తి, వాసు తదితరులు పాల్గొన్నారు. జన్మదినం జరుపుకోవడం కూడా మాజీ ప్రధానమంత్రి వర్యులు దేశం ఎంతో నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయి ప్రధానమంత్రి అవ్వడం, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి కూడా వచ్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈ దేశానికి ఎనరైన కృషి చేశారు. భారతదేశ కీర్తి కూడా ప్రపంచ దేశాల్లో కూడా మన ప్రతిష్ట పెంచిన ముఖ్యమైన ప్రధానమంత్రి ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారే. అలాంటి ఆ వ్యక్తి ఇంకొక ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు అభివృద్ధిలో పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వడంలో కానీ, రోడ్లు నిర్మాణం చేసిన విషయంలో కానీ అతనే ఈ దేశానికి కూడా బుల్లెట్ శ్రీనివాసన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని బుల్లెట్ సురేష్ నివాసం వద్ద బుధవారం నిరుపేదలకు అపోలో వారి సౌజన్యంతో ఉచితంగా వైద్య చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. బుల్లెట్ శ్రీనివాసన్ 20వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వైసీపీ నాయకులు బుల్లెట్ సురేష్ పేర్కొన్నారు. అదేవిధంగా తమ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ముందుగా బుల్లెట్ శ్రీనివాసన్ చిత్రపటానికి కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుల్లెట్ సురేష్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి బుల్లెట్ శ్రీనివాసన్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆయన ఆశయ సాధన కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఇందులో భాగంగానే అపోలో వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, చెంగల్రాయనాయుడు, మాజీ కార్పొరేటర్లు కేపి శ్రీధర్, ఇందు, నవీన్, సహదేవన్ ప్రజలు పాల్గొన్నారు. నాన్నగారు చనిపోయిన వెంటనే నాన్నగారి పేరు మీద బుల్లెట్ శ్రీనివాసన్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. పేద పిల్లలకి ఫీజులు కానీ, పేదవాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ, పేదవాళ్ళ సాగు కానీ, మంచి చెట్ట అన్నిటికీ డొనేషన్ తీసుకోకుండా మా యొక్క సొంత ఖర్చుతో ఇది 20 ఏళ్ళుగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇక మీట కూడా పేదవాళ్ళకి బుల్లెట్ శ్రీనివాసన్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటారని తెలియజేసుకుని, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 95వ జయంతి వేడుకలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రధాని హోదాలో వాజ్పేయి దేశ అభివృద్ధికి చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా తపోవనం సద్గురు సేవాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర నాయుడు, ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, రాజేంద్ర నాయుడు, చంద్రమోహన్, రవికుమార్, షేక్ మహబూబ్ బాషా, మణినాయుడు, సెంట్రల్ మండల అధ్యక్షుడు కరుణాకర్, కొంగారెడ్డిపల్లె మండల అధ్యక్షుడు వేణుగోపాల్, గిరింపేట మండల అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి గారిని స్మరించుకోవడం భారతీయులందరి ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తిస్తున్నాం. ఎందుకంటే వాజ్పేయి గారు పరిపాలనలో ఈ దేశ అభివృద్ధి కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టాడో, స్వతంత్ర భారతదేశంలో అసలు ఏ ప్రధానమంత్రి చేయనంత విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. అందులో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాజ్పేయి గారి జన్మదినోత్సవాన్ని సుపరిపాలనా దినోత్సవంగా అనౌన్స్ చేసి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను జరపడం జరుగుతున్నది. ఆనాడు వాజ్పేయి గారు చేసిన సంస్కరణలో భాగంగానే ఈరోజు దేశంలో రోడ్లు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయంటే 4 లేన్స్ కానీ 6 లేన్స్ కానీ ఆ రోజు వాజ్పేయి గారు ప్రవేశపెట్టిన పథకమే. అదేవిధంగా గ్రామీణ రోడ్లు కూడా ఈరోజు ప్రతి ఒక్క గ్రామానికి తార్ రోడ్లు ఉన్నాయి, ఊర్లలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి అంటే అది వాజ్పేయి గారి యొక్క చలవేనని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మార్గశిర అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని పెద్ద దళితవాడ వెలిసిన చిత్తూరు అమ్మన్ దేవస్థానంలో అమావాస్య పూజలు ఆగమోక్తంగా కొనసాగాయి. అమావాస్యను పురస్కరించుకుని పెద్ద దళితవాడలో ఉన్న చిత్తూరు అమ్మ దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ కౌన్సిలర్ రాజా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హరి, కృష్ణమూర్తి, పాటూరు కృష్ణ, వరద, నిర్మల, పద్మ, ప్రమీల, మంగమ్మ, చిత్రమ్మ, రుక్మిణి మరియు ఓంశక్తి భక్తులు పాల్గొన్నారు.
శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణును తే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్తిని శైలసుతే శమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే భంజని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో 1929 బ్రిటిష్ వారు సిఆర్ వీరంగదొరై నిర్మించిన 90 చరిత్ర కలిగిన సిఎస్ఐ చర్చిలో క్రీస్తు ప్రభువు పుట్టినరోజు ముందస్తు వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు సిఎస్ఐ చర్చికి గ్రామంలోని వీధులలో క్రిస్మస్ స్టార్స్ విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఆరాధనలో రెవరెండ్ సెల్వకుమార్ మాట్లాడుతూ, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ఆయన లోకానికి రక్షకుడు. ప్రజలందరూ క్రీస్తు ప్రభువునకు ఉన్న దయ, ప్రేమ, కరుణ అనే మనసు కలిగి ఉండాలన్నారు. ఈ ఆరాధనకు వచ్చిన విశ్వాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుని నామము నిమిత్తం ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సంఘస్థులు కొవ్వొత్తులు వెలిగించి కేకులు పంచిపెట్టి ప్రతి ఒక్కరూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ కనకజ్యోతి, పిసి విజయ్ కుమార్, ఎస్ఎం మూర్తి, గ్రామ పెద్దలు సుబ్రహ్మణ్యం, రామచంద్రన్, సతీష్, దుర్వాసులు, యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. పవిత్ర క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని బుధవారం చిత్తూరు తపోవనంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చిత్తూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సురేష్ బాబు, మాజీ అధ్యక్షులు పూల సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు జగదీష్, వసంత్ కుమార్, తపోవనం ప్రిన్సిపాల్ వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా శాంతాక్లాస్ ఆకారంలో దర్శన భాగ్యం కలిగించిన కట్టమంచి సిరిడి సాయినాథుడు, దర్శించి తరించిన సాయి భక్తులు. నగరంలోని అన్ని ఆలయాల్లో వైభవంగా హనుమ జయంతి వేడుకలు, భక్తులతో పోటెత్తిన ఆలయ ప్రాంగణాలు. సూర్యగ్రహణం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు రాత్రి 11 మూసివేత, గురువారం మధ్యాహ్నం ఆలయ శుద్ధి అనంతరం దర్శనానికి ఏర్పాట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.